హాయ్, ఎంపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఎకానమీలో సర్వే మరియు బడ్జెట్ సర్వే 2019-20 బడ్జెట్ 2021ని మనం అప్డేట్ చేస్తూ వస్తున్నామండి. అందులో భాగంగా లాస్ట్ క్లాస్లో మనం ఫిజికల్ డెవలప్మెంట్ రిలేటెడ్ క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో ఈ బడ్జెట్ని సర్వేని చదువుతున్నప్పుడు సిలబస్ని దృష్టిలో పెట్టుకొని ఈ సిలబస్ ఈ దీనికి సంబంధించి సర్వేలో ముఖ్యమైన అంశాలు ఏంటి, అట్లా కాంపోనెంట్ వైజ్గా తీసుకొని చదివితే అది చాలా ఈజీగా ఉంటూ ఉంటుంది. అందుకని బడ్జెట్ చదవమన్నాం కదా అనేసి మొత్తం ఒక అట్లా ఒక గొంప గొత్తగా చదువుతూ ఉంటే దాంట్లో ఎక్కడ బిట్ వస్తుంది, ఎలా బిట్ ప్రాజెక్ట్ చేయాలి, అవన్నీ కూడా కష్టమవుతూ ఉంటాయి. అదేవిధంగా సర్వే చదవమన్నాం కదా అని 40 పేజీలు 50 పేజీలతో దాన్ని పట్టుకొని వెనక్కి ముందుకి 2 సార్లు చదివేసే అయిపోయింది అనుకుంటే మళ్ళీ అక్కడ కూడా సమస్య ఎదురవుతూ వస్తుంది. సో అందుకని సర్వేని కానీ బడ్జెట్ని కానీ చదువుతున్నప్పుడు దానికి మనం ఏం సిలబస్ చదువుతున్నాము, ఎకానమీలో దాని రిలేటెడ్ అంశాలు ఏమున్నాయి, దీని రిలేటెడ్గా ప్రశ్న ఏ విధంగా రూపొందే అవకాశం ఉంటుంది, అట్లా చదివితే ఎక్కువ స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి సంబంధించి నేను మొత్తం కూడా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిటర్న్ ఫార్మేట్లో రాసిచ్చాను. దాన్ని డిటిపి వర్క్ కూడా చేయించి మన వెబ్సైట్లో ఉంచడం జరిగింది. అభ్యర్థులు వారి యూజర్ నేము పాస్వర్డ్ తోటి దాన్ని డౌన్లోడ్ చేసుకొని వర్కౌట్ చేయొచ్చు దాన్ని. సో ఈరోజు మనము వ్యవసాయ రంగము, దాని అనుబంధ రంగాలు ఏ విధంగా సర్వేలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొజెక్ట్ చేయబడ్డాయి, అదేవిధంగా బడ్జెట్ 2021లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ అంశాలు ఉన్నాయి. బడ్జెట్ మీరు స్టడీ చేసే ఉంటారు ఇప్పటికే, అండ్ టీవీలో కూడా వినే ఉంటారు. ఆ రోజు బడ్జెట్ స్పీచ్ మొత్తం 16 అంశాల మీద ఈసారి బడ్జెట్ ప్రత్యేకంగా అగ్రికల్చర్ రిలేటెడ్ అంశాలని ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఆ 16 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ 16 పాయింట్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ఎక్కడ పాయింట్ వస్తుంది, అలా స్టడీ చేస్తే స్కోర్ పెరగటానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చూద్దాం గతంలో ఏ విధంగా వచ్చినాయి ప్రశ్నలు, ఇప్పుడు ఈ సర్వేని మనము ఈ బడ్జెట్ని ఉపయోగించుకొని ఏ అంశాల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆలోచించవచ్చు. 2005-06 నుంచి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల స్థూల మూలధన కల్పన భారత ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ ఉత్పత్తి వ్యవసాయ రంగం విలువ చేకూరిత నిష్పత్తి తగ్గుతున్నది పెరుగుతున్నది స్థిరంగా ఉన్నది మారుతూ ఉన్నది ఇట్లా ఇచ్చాడు ఎంపీపీఎస్సి గ్రూప్ 2 2012లో. జాతీయ ఆహార భద్రతా బిల్లు పేద మరియు ఇతర బడుగు వర్గాల అల్ప వినియోగాన్ని సవరించడానికి ఉద్దేశించబడిందైనా అమలులో దీని పెరుగుదల స్థాయిని అనుమతిస్తుంది. ఆహార ధరలు సబ్సిడీలు వినియోగము నెలవారీ తలసరి వ్యయాన్ని ఇది కూడా గ్రూప్ 2లో ఇవ్వటం జరిగింది. దాన్ని ఇట్లా గతంలో వచ్చిన ఆధారంగా చేసుకొని మనం మరికొన్ని ప్రశ్నలు కూడా పరిశీలన చేయాలి. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారము సూక్ష్మ నీటి పారుదల వలన మైక్రో ఇరిగేషన్ సూక్ష్మ నీటి పారుదల వలన ఎరువుల వినియోగము ఎంత శాతం ఆదా చేయబడుతుంది. ఇప్పుడు భారత ప్రభుత్వం మైక్రో ఇరిగేషన్ని బాగా ప్రమోట్ చేస్తుంది. నాబార్డ్కి అనుసంధానంగా మైక్రో ఇరిగేషన్ ఫండ్ MIF అని పిలవటం జరుగుతుంది. మైక్రో ఇరిగేషన్ ఫండ్ 5,000 కోట్ల స్థిర మూలధనంతో భారత ప్రభుత్వం కల్పించటం జరిగింది. అది నేను సర్వేలో ఉన్న అంశమే, నేను అది రాసి మీకు పంపించటం జరిగింది. దాన్ని కూడా స్టడీ చేస్తారు. ఈ మైక్రో ఇరిగేషన్ని ఉపయోగించటం వలన వాళ్ళు సర్వేలో కొన్ని స్టాటిస్టిక్స్ మెన్షన్ చేయటం జరిగింది. దీనివల్ల మైక్రో ఇరిగేషన్ వలన ఈ లాభాలు ఉంటాయి, ఇక్కడ ఇది బెనిఫిట్ ఉంటుంది, ఇక్కడ ప్రొడక్షన్ వైజ్గా ఇది, ఎనర్జీ కన్జంప్షన్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది, లేబర్ కాస్ట్ అన్నది ఈ విధంగా బెనిఫిట్ ఉంటుంది, అట్లా ఇవ్వటం జరిగింది. సో మైక్రో ఇరిగేషన్ మీద చూస్తున్నప్పుడు సర్వేలో వాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్న ఏ అంశమైనా ప్రశ్న రావచ్చు, దాంతోపాటుగా ఇట్లా ఒక ప్రశ్న కూడా రావచ్చు. సో అభ్యర్థులు అందుకే ఒక వ్యూహం ప్రకారము ఏ అంశము ముఖ్యమైనదో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే మంచి ఫలితాలని అందుకోగలుగుతారు. ఇప్పుడు సరదాగా ఎగ్జామినర్కి ఇట్లా ఒక థాట్ వచ్చింది, మైక్రో ఇరిగేషన్ వాడమంటున్నా బాగానే ఉంది, దీనివల్ల ఎరువుల వినియోగం ఎంత శాతం ఆదా చేయబడుతుంది, ఆయన 20-48%, 10-17%, కరెక్ట్గా ఇంతని చెప్పడం సాధ్యపడదు. కాబట్టి 11-19, 20-38%, ఏం చెప్పింది సర్వే, ఏం చెప్పింది ఆన్సర్, అట్లా ఉంటుంది.
నెక్స్ట్ ప్రపంచ వ్యవసాయ సంబంధ వ్యాపారంలో భారత అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ అన్నది ఎంత శాతం కలిగి ఉన్నది? 1.25, 2.15, 3.16, 0.89. సో ఈసారి సర్వేలో అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ని వరల్డ్ తోటి కంపేర్ చేస్తూ కొన్ని స్టాటిస్టిక్స్లో మార్పులు చేర్పులు జరగటం జరిగింది. మొత్తము విదేశీ వ్యాపారాన్ని ఒక సైడ్గా చూస్తూ ఉంటాము, కేవలము ప్రపంచంలో వ్యవసాయ సంబంధ వ్యాపారం ఎంత జరుగుతూ వస్తుంది, ప్రపంచంలో వ్యవసాయము దాని అనుబంధ రంగాల వ్యాపారం ఎంత జరుగుతూ వస్తుంది, అందులో భారతదేశం వాటా ఎంత ఉన్నది ఆ బాస్కెట్లో అన్న కోణంలో ఇక్కడ ప్రశ్న రూపొందించడం జరిగింది. అగ్రి అండ్ ఎలైడ్ యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ని ఎగుమతి చేస్తేనే ఇక్కడ రైతులకు లాభం వస్తుందన్న విషయం మనకు ఈరోజు తెలిసిన విషయమే. అందుకే ప్రధానమంత్రి బడ్జెట్లో ప్రవేశపెడుతున్నప్పుడు కూడా 16 పాయింట్లని ఆయన ఫోకస్ చేస్తూ కిసాన్ ఉడాన్ ఒక 2-3 డేస్ బిఫోరు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ ఉడాన్కి సంబంధించి కార్యక్రమం కూడా మొదలైంది. విశాఖపట్నం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్లో కొన్ని ఫ్లైట్లు స్పెషల్గా వ్యవసాయ ఎగుమతుల కోసం వాళ్ళు కేటాయించారు. వారానికి 3 రోజులు 2 రోజులు అవి రన్ అవుతూ ఉంటాయి. పైలట్ ప్రాజెక్ట్ మీద రన్ అవుతుంది, తర్వాత అది పెంచే అవకాశం ఉన్నది. ముఖ్యంగా రొయ్యలు అవన్నీ కూడా ఎగుమతి సూరత్ కానీ, గుజరాత్ కానీ లేదా ఇతర ప్రాంతాలు కానీ ఎగుమతి చేయాలంటే బై మీన్స్ ఆఫ్ రోడ్డు కానీ వాటర్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుంది, కొన్ని నష్టం జరుగుతుంది, రొయ్య పిల్లలు చేప పిల్లలు చనిపోవటం వలన. అదే ఉడాన్ పథకాన్ని తీసుకొని వస్తే దానివలన రైతులకి తొందరగా ప్రయోజనం చేకూరుతుంది, ఎక్కువ లాభాలు కూడా చేకూరుతాయి. అది ప్రధానమంత్రి ఇది 16 పాయింట్ దాంట్లో స్పెషల్గా ఈ కిసాన్ ఉడాన్ అనే పథకంలో చెప్పటం జరిగింది. అది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమలు కూడా జరుగుతున్నది. అది 2-3 రోజుల కిందట మీరు న్యూస్ పేపర్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని మీరు ఫైండ్అవుట్ చేస్తారు. మనం కూడా ఆ టాపిక్ని కవర్ చేస్తాం, డోంట్ వరీ. అదే విదేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటే ఇంకా ఆదాయం అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ క్రమంలో భారతదేశ వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాలతోటి అనుసంధానం చేయటం వలన విలువ జోడింపుని పెంచుకుంటూ రావాలి. ఆ క్రమంలో ఈ వ్యవసాయానికి సంబంధించి మాత్రమే విదేశీ వ్యాపారము దాన్ని పరిశీలన చేయటము ఎంతో ముఖ్యము. అట్లా జరుగుతున్నదే ఈ పాయింట్. నెక్స్ట్ భారత వ్యవసాయ సంబంధ ఎగుమతుల్లో ఎక్కువ విలువ కలిగింది ఏది? ఇక్కడ అభ్యర్థి గమనించాల్సింది ఏమిటంటే క్వాంటిటీ పరంగా అంటే బరువు 5 గ్రాములు ఉంది ఇది. క్వాంటిటీ పరంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్ అయి ఉండొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. క్వాంటిటీ పరంగా ఏది, వాల్యూ పరంగా అంటే డబ్బు పరంగా ఏది? ఇక్కడ నేను విలువ అంటే డబ్బు పరంగా, విలువ అంటే డబ్బు పరంగా ఏది ఎక్కువ విలువ కలిగి ఉన్నది? బాస్మతి రైసా, సాధారణ బియ్యమా, సుగంధ ద్రవ్యాల పత్తె సర్వేలో ఏం చెప్పాడు? సో విలువ పరంగా వేరే ఆన్సర్ వస్తుంది అండ్ క్వాంటిటీ పరంగా వేరే ఆన్సర్ వస్తుందండి. అట్లా సర్వేలో ఉండే అంశం మీద ప్రశ్న మనము. అండ్ నాబార్డు నివేదిక 2018, మనం 2019-20 కదా సర్వే చదువుతుంది, నాబార్డు 2018 రిపోర్టు 2020 ఎగ్జామ్కి ఏంటి ఇంపార్టెంట్ అంటే 18 నివేదిక, 19 సర్వే, 19 సర్వే, 20 ఎగ్జామ్. అందుకని 2018 అనే ఒక నెంబరు ఎగ్జామ్ హాల్లో నీ క్వశ్చన్ పేపర్లో కనిపిస్తుంది. దీని అర్థము నువ్వు 2018 నుంచి వ్యవసాయ రంగం చదవమని అర్థం కాదు. కొంతమంది ఇదే విధంగా 2018 అని అక్కడ కనిపించేసరికల్లా 2018 నుంచి మొత్తం అన్ని స్టాటిస్టిక్స్ చదవాలేమో అనుకుని కొంత టైంని వృధా చేసుకోవటం, వాళ్ళ యొక్క శ్రమని వృధా చేసుకోవటం జరుగుతుంది. ఇక్కడ మీనింగ్ అది కాదు, ఇట్లా ఆ నివేదికని సర్వే కొటేట్ చేసింది. సర్వే కొటేట్ చేసింది ఎగ్జామ్లో కనిపించింది 2020. ఇది 2019-20 సర్వేలో కొటేట్ చేయబడిందని అర్థం. ఇవన్నీ తెలుసుకోవాలండి. తెలుసుకోకుండా ఏది చదవాలో పాటు ఏది చదవకూడదో కూడా తెలుసుకోవాలి. చదివే విధానం కూడా ఇంపార్టెంటే అభ్యర్థులకి. చాలామంది చదువుతూ ఉంటారు, ఇలాంటి బేసిక్ పాయింట్స్ కొన్ని మిస్ అవటం వలన వాళ్ళ శ్రమని వృధాగా వేరే అంశం మీదకి మరల్చడం జరుగుతున్నది. అందుకని నేను తెలియజేస్తున్నాను. సో నాబార్డు నివేదిక 2018 సంబంధించి భారత్లో వ్యవసాయ యాంత్రీకరణ ఎంత శాతము ఉన్నది?
ఇరవై నుంచి 30%, 30 నుంచి 40%, 40 నుంచి 50%, 10 నుంచి 20%. ఈ రోజుల్లో వ్యవసాయ ఆదాయము 2022 నాటికి భారత్ రైతులకి డబల్ చేస్తానని చెప్పింది, రెట్టింపు ఆదాయం చేస్తాను. ఇది కూడా ప్రశ్నే, ఏ సంవత్సరానికి వ్యవసాయ ఆదాయం రెట్టింపు అవుతుంది? 2022 నాటికి. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, అలా చేయాలి అంటే అగ్రికల్చర్ని మెకనైజేషన్ చేయాలి, ఇంకా సాంప్రదాయ పద్ధతిలో కాకుండా యాంత్రికీకరణ అనేది చేయాలి. సో యాంత్రికీకరణకి ఏం చేస్తున్నాం, XYZ అంతా కూడా కన్వెన్షనల్లో చదువుతాం. సో ఇప్పుడు నివేదిక ప్రకారము ఎంత శాతము అగ్రికల్చరు మెకనైజ్డ్ అవ్వటం జరిగింది అది ప్రశ్న. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వార్షిక వృద్ధి రేటు ఎంత ఉంటున్నది? ఇప్పుడు టమాటాలన్నీ కూడా కేజీ 2 రూపాయలు పలికిన ధర ఉన్నది, కేజీ 50 రూపాయలు పలికిన ధర ఉన్నది. ఉల్లిపాయలు కేజీ 2 రూపాయలు పలికిన ధర ఉన్నది, కేజీ 200 రూపాయలు పలికిన ధర కూడా ఉన్నది. ఇట్లా ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో అగ్రి ప్రోడక్ట్స్, దానిని ప్రాసెసింగ్ అంటే ఇండస్ట్రీ వైపు మరలిస్తే అది విలువ దానికి వస్తూ ఉంటుంది. అది మనం గతంలో కూడా మనం కన్వెన్షనల్ టాపిక్లో చెప్పుకుంటూ వస్తున్నాం. ఒక ఆలుగడ్డ కొంటే అది 2 రూపాయలు అవుతుంది. అదే ఆలుగడ్డని నువ్వు చిన్న చిప్స్ చేసి దాని మీద మసాలా చల్లి దాన్ని లేస్ చిప్స్ అని ఇట్లా మార్కెట్లో అమ్మితే 10 రూపాయలు వస్తుంది ఒకే ఆలుగడ్డ చూడండి. సో లేస్ చిప్స్ అమ్మేదేమో ఆగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. 10 టమాటాలతో నువ్వు ఇంత కర్రీ చేస్తే ఒక 20 రూపాయలకి నీకు అది బయట అమ్ముడుపోతుంది. అదే 10 టమాటాలతో ఇంత జామ్ చేసి కిసాన్ జామ్ అని అమ్మితే మార్కెట్లో 200 రూపాయలకి, క్వాలిటీ అని అమ్మితే 200 రూపాయలకి అమ్ముడిపోతుంది. చూడండి ఎట్లా మారుతూ వస్తుందో. సో ఆ ఆగ్రో ప్రాసెస్ ఇండస్ట్రీస్ డెవలప్ అయితేనే దాని వాల్యూ చైన్ ఏదైతే ఉంటుందో దాని బేసిక్ రైతులకి రెట్టింపు ఆదాయం అనేది వస్తుంది. ఆ క్రమంలో ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ గ్రోత్ ఎంతో కూడా కంటెంపరీలో అభ్యర్థులు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో ఇక్కడ 5.6 6.12 2.31 4.06 అన్నది. నెక్స్ట్ పిఎం కిసాన్ సంపద పథకం అన్నది దేనికి సంబంధించింది? కిసాన్కి సంపద పెరగాలి, ఏ విధంగా ఆ సంపద స్కీమ్ అన్నది ఇక్కడ కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నది, ఏమున్నది దాంట్లో ఉండే అంశము. సో ఈరోజు క్లాస్కి సంబంధించి మనం ఈ అంశాల మీద ఫోకస్ చేస్తాము. దీనికి సంబంధించి మెటీరియల్ కూడా నేను పంపించడం జరిగింది. ఇప్పుడు మనం క్లాస్ని పరిశీలన చేద్దాము. దీనికన్నా ముందు ఇక్కడ ఈ గ్రూస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా అవసరమా అనే ఫీలింగ్ మనకు కలుగుతుంది, అది ప్రశ్న వచ్చింది. అయితే అప్పుడు సర్వే ప్రకారము అక్కడ ఇచ్చిన డేటా అన్నది అక్కడ ఉపయోగకరంగా ఉన్నది, ఇప్పుడు ఇచ్చిన డేటా ప్రకారము ఇప్పుడు ఎలాంటి ప్రశ్న వస్తుందో అది కూడా మనం పరిశీలన చేయాలి. ఫస్ట్ నేను మీకు చూపిస్తాను, ఇట్లా ప్రశ్న వచ్చింది, దీని అర్థం ఇది, దీన్ని బట్టి ఇట్లా అర్థం చేసుకోవాలని, దాని తర్వాత మనం కంటిన్యూషన్ చేసుకుందాం క్లాస్ని. సో వ్యవసాయ రంగానికి సంబంధించి సర్వే 2019-20 మొత్తం పూర్తిగా ఇచ్చానండి మెటీరియల్, దాన్ని మీరు డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైన అంశాలు వ్యవసాయ రంగానికి సంబంధించి మొత్తం ఇక్కడ ఇచ్చాను. ప్రైమ 16 పాయింట్ ప్రోగ్రామ్ ఆ అంశాలు అవి కూడా ఇక్కడ మీకు కవర్ అవుతాయి. ఇది అగ్రికల్చర్కి సంబంధించి. అదేవిధంగా సర్వేకి సంబంధించి జాతీయ ఆదాయానికి సంబంధించిన అంశాలు కూడా నేను మీకు అప్లోడ్ చేశాను, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి యూజర్ నేమ్ పాస్వర్డ్తో. 126th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్, 104 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దాన్ని క్లియర్గా ఇచ్చానండి, దాన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి డౌన్లోడ్ పెట్టుకొని స్టడీ చేసుకోండి. సర్వేలో ఈ బడ్జెట్కి సంబంధించి ఫిజికల్ డెవలప్మెంట్స్ని పూర్తిగా అందజేశాను వర్క్ చేసి. సో దీన్ని కూడా మీరు యూజర్ నేము పాస్వర్డ్ తోటి మెటీరియల్ని డౌన్లోడ్ పెట్టుకోవచ్చు. గతంలో హ్యాండ్ రిటన్ నోట్స్ ఇచ్చాను మీకు, సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఇది ఇవ్వటం జరిగింది మీకు, చూసుకొని మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. 2005-06 నుంచి వ్యవసాయము మరియు అనుబంధ రంగాల స్థూల మూలధన కల్పన, భారత ఆర్థిక వ్యవస్థ స్థూల జాతీయ ఉత్పత్తికి వ్యవసాయ రంగం విలువ చేకూరిత నిష్పత్తి. ఇట్లా మీకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉండే లాంగ్వేజ్ తెలుగులో కనిపిస్తే
దీన్ని ఇంగ్లీష్లో వెంటనే మీరు పరిశీలన చేసుకోవచ్చు. ఫ్రమ్ 2005-06 గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ యాజ్ ఎ ప్రపోర్షన్ ఆఫ్ ది వాల్యూ యాడెడ్ బై అగ్రికల్చర్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ హ్యాస్ బీన్. ఇక్కడ జీసీఎఫ్ గ్రోస్ క్యాపిటల్ ఫార్మేషన్కి జీడిపి అగ్రికల్చర్లో వాల్యూ యాడెడ్ ద్వారా ఏర్పడిన జీడిపికి ఉండే నిష్పత్తిని అన్నది 2005 నుంచి పెరుగుతున్నదా తగ్గుతున్నదా అన్నది ఇక్కడ ప్రశ్న యొక్క అర్థము. ఇక్కడ మీకు రేషియో కనిపిస్తుంది చూడండి, జీడిపి అంటే ఇది అగ్రికల్చర్ది, అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్, గ్రోస్ క్యాపిటల్ ఫార్మేషన్ అంటే స్థూల మూలధన కల్పన ఏ విధంగా ఉంది, సో జీడిపి దానికి సంబంధించి ఎట్లా ఉంటున్నది, జీసీఎఫ్కి జీడిపికి రేషియో ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రకారము 12%, 12.9% అండ్ 13.8% అండ్ 14.2%, జీసీపి జీసీఎఫ్ బై జీడిపి ఇన్ అగ్రికల్చర్ అండ్ అలైడ్ యాక్టివిటీస్. ఇప్పుడు పరిశీలన చేద్దామండి, సర్వేలో ఏమిచ్చాడు దాని మీద ప్రశ్న ఏ రూపంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇయర్స్ మెన్షన్ చేయటం జరిగింది, 2012, 2013, 2013, 2014, 2014, 2015, 2016, 2016, 2017, 2017, 2018. గ్రూస్ క్యాపిటల్ ఫార్మేషన్ స్థిర మూలధన కల్పన, సో వ్యవసాయ రంగంలో స్థిర మూలధన కల్పన ఎన్ని కోట్లు ఉన్నది, సో 251,094 కోట్లు 2012-13, 2013-14లో 284,424 కోట్ల రూపాయలు ఉంది. ఈ నెంబర్స్ మీరేమి గుర్తుపెట్టుకోవక్కర్లేదు, వాళ్ళు ఏమని అడుగుతారు అంటే ఇది పెరుగుతున్నదా తగ్గుతున్నదా, వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో మూలధన కల్పన ఏ పెరుగుతున్నది, బి తగ్గుతున్నది, సి స్థిరంగా ఉన్నది, డి ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అక్కడ కల్పించి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనకు అర్థమవుతున్న పాయింట్ ఏంటండి, మూలధన కల్పన ఏదన్నా ఒక వస్తువు ఉత్పత్తి, అది వ్యవసాయం అయి ఉండొచ్చు, పరిశ్రమ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. ఉత్పత్తి కారకాలని మనం ఏమి చెప్పుకున్నాం, భూమి, శ్రమ, మూలధనము, వ్యవస్థాపన, ఈ నాలుగింటిని ఉత్పత్తి కారకాలు అంటాము. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించి మూలధనం కల్పన